हेलो अंडी, नमस्ते. वेलकम बैक टू मिस्टर पेल्लम. नेनु चूपिंचबोये रेसीपी गोंगूर कोड़ी इगुरु. गोंगूर पुलुपु इष्टपड़े वाळ्ळु अस्सलु वदिलिपेट्टरु ई इगुरुनी. सिंपल गा एला तयारु चेसुकोवालो चूद्दाम. ఈ ఇగురికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 3, గోంగూర 4 కట్టలు, చికెన్ 1/2 కేజీ, పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ 1, రుచికి సరిపడా ఉప్పు 2 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా పసుపు 1 టేబుల్ స్పూన్, అల్లం 4 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర 2 టేబుల్ స్పూన్ల నూనె, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి దంచి పెట్టుకోవాలి, 2 ఎండుమిర్చి, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొద్దిగా కరివేపాకు. ఈ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ముందుగా మనము గోంగూరని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. దానికోసం ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అది వేడయ్యాక జీలకర్ర వేసి వేయించండి. జీలకర్ర వేగాక 6-7 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేయించండి. ఇవి రెండు కూడా బాగా వేగాలి. ఈ రెండు బాగా వేగాక ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఈ రెండు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించండి. ఇప్పుడు ఇందులో పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేయండి. ఇవన్నీ బాగా వేగాక ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రెండు వేసి ఒకసారి వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన మొత్తం పోయే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని వేసేసేయండి. గోంగూర ఒక 5-6 నిమిషాల్లో ఇలా చక్కగా మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఈ గోంగూరకి సరిపడా కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపి ముద్దలాగా అయ్యాక మనము తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇగురిని సిద్ధం చేసుకుందాము. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనెను వేయండి. దాంట్లో పచ్చిమిర్చి ముక్కలు వేయండి. ఈ పచ్చిమిర్చి ముక్కల్ని 2 నిమిషాల పాటు వేయించండి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని బాగా వేయించాలి. ఇలా వేయించేటప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు కూడా వేసి వేయించండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగాక అందులో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసేయండి. మనము ఈ గోంగూర చికెన్ ఎగురు కోసం బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. ఒక 5 నిమిషాల పాటు ఇలా మూత పెట్టి ఉంచండి. అప్పుడు చికెన్లో నుంచి నీళ్లు బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ కూరకు సరిపడగా కారం వేయండి. మనము కారం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అలాగే గోంగూరలో కూడా వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసి బాగా కలపండి. మనము బాగా గుజ్జులాగా కావాలి అని అనుకుంటే కొద్దిగా నీళ్లను కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా పొడిని వేయండి. అలాగే కూరకి రుచికి సరిపడగా ఉప్పు కూడా వేయండి. ఉప్పు కూడా మనము గోంగూరలో ఆల్రెడీ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. చికెన్కి గోంగూర అలాగే మసాలాలు బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకుని 2 నిమిషాలు మూత పెట్టి దించుకుంటే గోంగూర కోడిగురు రెడీ అయిపోతుంది. కొత్తిమీర చల్లుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని సింపుల్, ఈజీ, టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వగలరు. థ్యాంక్ యూ.